వెల్కమ్ టు నాలెడ్జ్ గైడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ గివ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లలిత కళలు పార్ట్ థర్టీ టూ వచ్చేసి ధ్వని ధ్వని అంటే వినికిడి శబ్దం లేకపోతే తరంగం అంటారు దీన్ని సౌండ్ అంటారు సౌండ్ వేవ్స్ అంటారు సౌండ్ పొల్యూషన్ అంటారు ఈ ధ్వని ఎందుకు ఏర్పడుతుందనేది శబ్ద రూపంలో ఉంటుంది ఏదైనా వస్తువు దాని నుంచి ఇంకో వస్తువు తాగినప్పుడు ఈ ధ్వని అనేది ఏర్పడుతుంది దానిని ఆ యొక్క శబ్దాన్ని అక్కడనే నిల్వ చేయగా తన చుట్టుపక్కల ఉన్న గాలిలో అదిని సరౌండ్ చేసేదాన్ని తరంగాలు అంటారు అలా స్ప్రెడ్ అయిన దానిని మనం ధ్వని వినికిడి ధ్వని శబ్దం ధ్వని కాలుష్యం అని అంటుంటారు ఈ సౌండ్ గురించి స్టడీ చేసే వాళ్ళని సౌండ్ ఇంజనీర్ కానీ కొంతమంది వీటి గురించి రీసెర్చ్ చేసే ఫిజిసిస్టులు కానీ ఈ సౌండ్ గురించి రిఫర్ చేస్తుంటారు మనిషికి ఎక్కువ డెసిబుల్గా వాయిస్ అంటే చెవులకి చెవి దగ్గరలో ఎయిటీ ఫైవ్ డెసిబుల్ దాడితే తనకు చెవుడు రావడం కానీ చెవుడు తగ్గడం అంటే చెవుడు వినవకుండా తనకు చెవుడు పట్టింద్రా అని అంటూ ఉంటారు ఈ చెవుడు అనేది కారకం మన డెజబుల్స్ అనేది మార్పు చెందడం జరగడం వల్ల ఇలా ఈ ధ్వని శాస్త్రం అనేది వేవ్స్ రూపంలో ఫ్రీక్వెన్సీగా తరంగాలుగా డివైడ్ అయ్యాయి దాంతో మనకు కొన్ని మ్యూజిక్స్లలో సాంగ్స్లలో ధ్వని వినికిడి కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చేయడంలో ఈ సౌండ్ ఇంజనీర్లని వాడుతూ ఉంటారు వీళ్ళు సౌండ్ ఇంజనీర్స్ ఏ ఫ్రీక్వెన్సీలో ఏ వస్తువుని వాడాలనే దాని గురించి చెప్తూ ఉంటారు ధ్వని వినికిడిని రిపెల్ ట్యాంక్ రిపెల్ ట్యాంక్లలో ఒక వాటర్లో ఒక వస్తువుని మనం వేస్తే దాని యొక్క సౌండ్ వేవ్స్ అనేవి తగ్గిపోతాయి సో ఈ ధ్వని యొక్క వినికిడి అనేది గాలిని ఆధారం చేసుకుంది ఒకసారి ఆ గాలిలో మనం కొంత భాగంలో నీళ్ళను ఉంచితే దాంట్లో జరిగే పరిణామం దాంట్లో వచ్చే స్పీడ్ అనేది తగ్గిపోతుంది ఫర్ సపోజ్ ఒక అండర్ గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్లో మీరు ఒక గన్నుని ఒక పాయింట్ ఆఫ్ దానికి పెట్టారు ఆ పాయింట్ పోయి తాకేలోపు ఎయిర్లో ఉన్నట్టు ఎయిర్ యొక్క ఫోర్స్ వల్ల అది తన యొక్క గ్రావిటేషన్ అంటే దాని యొక్క స్పీడ్ ఆఫ్ అక్సలరేషన్ని తగ్గించుకుంటుంది అలా తగ్గించుకున్నప్పుడు దాని యొక్క స్పీడ్నెస్ అనేది ఎలాగైతే ఆ సౌండ్నెస్ స్పీడ్నెస్ తగ్గుకుంటూ పోతుందో అలాగే దానిలో ఒక తరంగాలని మార్పు చెందుకుంటూ వెళ్తుంది సో తరంగాలని అన్వేషణ ధ్వని యొక్క వినికిడిని గురించి ధ్వని శాస్త్రంలో లలిత కళలో ఎందుకు చెప్పుకోదగిందంటే ధ్వని యొక్క విశేషణం బట్టి అది భూకంపాలకు కారణం ఎలా అవుతుంది ఎలా ఒక ధ్వని వల్ల ఒక జీబీ రెస్పాన్స్ అవుతుంది ఇంకా ఇవన్నిటి గురించి రీసెర్చ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఫ్రెండ్స్ ధ్వని వినికిడి దాని యొక్క సౌండ్ గురించి లలిత కళలు పార్ట్ థర్టీ టూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్